ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు వారం రోజుల్లో మెగా డిఎస్సి అంటూ లేటెస్ట్గా మెయిన్ హెడ్లైన్ చూసుకోవచ్చు అనమాట. కంప్లీట్ మనకు మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించి సో అప్డేట్ అవ్వడం జరిగింది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అయితే మనకు 11,000 పైగా పోస్టులతో విద్యాశాఖ ప్రతిపాదనలు, ఆర్థిక శాఖకు నివేదిక, అనుమతికి ఎదురుచూపులు, లక్షలాది మంది అభ్యర్థుల పడిగాపులు అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. అయితే మనకు రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి రేవంత్ సర్కార్ ముమ్మర కసరత్తు చేస్తుంది. ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు మెగా డిఎస్సి నోటిఫికేషన్పై ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించిన దశరం సీఎం వద్దకు వెళ్ళినట్లు తెలుస్తుంది. దాదాపు 11,000 పైగా టీచర్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే మనకు ప్రతిపాదనలు పంపినట్లు సో నోటిఫికేషన్ అన్నమాట. అయితే మనకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 1-2 రోజుల్లో ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. వీలైనంత త్వరగా నోటిఫికేషన్ జారీ చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించింది. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల విషయంలో నిర్లక్ష్యం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే గ్రూప్ 1 పాత నోటిఫికేషన్ రద్దు చేస్తూ మరో 60 అదనపు పోస్టులు కలుపుతూ 563 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ఈ నెల 19వ తేదీన విడుదల చేసింది. ఇప్పుడు మెగా డిఎస్సి పైన రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. గతంలో విడుదల చేసిన 5089 పోస్టుల భర్తీ నోటిఫికేషన్కు అనుబంధంగా లేదా గ్రూప్ 1 తరహాలోనే పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తుంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేనను అభ్యర్థులు బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారంటూ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనకు త్వరలోనే 11,000 లేదా 12,000 పోస్టులతో మనకు మెగా డిఎస్సిని సో ప్రకటిస్తామంటూ కూడా ప్రభుత్వం అయితే చెప్తుంది. కాబట్టి సో దీనికి సంబంధించి ఈ దసరాలు మనకు కంప్లీట్గా ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. సో అందరికీ ఆల్ ది బెస్ట్, మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో ఇదే మనకు మంచి అవకాశం. సో 100% మనకైతే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఎలాంటి అప్డేట్ వచ్చినా వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.